हाय फ्रेंड्स एला इवा चूप्चे वीडियो मफिन अंडी अवन एग्लेस मफिन्स टू टाइप्स आफ् मफिन्स टूटी फ्रूटी और चाको चिप्स वीट कावास पदार्थ चूँगी कप तो नैन टू कप मैदा पिंड इकड़ मैदा पिंड शुगर पाउडर हाफ कप वेन्ना बेकिंग सोडा बेकिंग पाउडर वेनिला एसेंस टूटी फ्रूटी चाको चिप्स मफिन्स कावास पेपर कप्स ओके इवी वे कल अभी अलग चूपा एंटे टेक्चर रावानी मन के लास्ट पिंड चाल गे मत का चल पाल कल ओके इपड़े मफिन्स कावास पदार्थ चूसा कदा అది ఎలా కలుపుకోవాలి ఎలా చేసుకోవాలి అది కూడా ఓవెన్ లో చేస్తాను అది కూడా మా వదిననే చేస్తారు నాకు రాదు మా వదిననే చేస్తున్నారు మా ఫ్రెండ్స్ ఓకేనా అది కూడా అలాగో చూసేద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని పెరుగేసుకోవాలి పెరుగు వెన్న పూస వేయాలి వెన్న పూస లేకపోతే మాత్రం कुकिंग ऑयल रिफाइंड ऑयल एदेसकना पर्ले वेन्न पूस वेन्न कलपेस्तार इला बीटर दी उंटे बीट चेसुकोवडमे चला बेटर अंट बागा वस्तायि मा फ्रेंड्स कूडा इला कलुपुकोंडि बीट अय्याक शुगर पौडर कूडा वेसेसुकोवालंट मल्लि कलुपुकोवाला మళ్ళీ కలపాలండి ఓకేనా ఇక్కడ చూడండి బీట్ చేసే దాంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కలుపుకోవాలి ఏమేమేస్ బీట్ చేసం పెరుగు షుగర్ పౌడర్ వెన్న ఎస్ బీట్ చేసుకున్నాం కదా దాంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ అన్ని బీట్ చేశారు కదా షుగర్ పౌడర్ బాగా కరగాలంట ఇప్పుడు మైదా పిండి వేసేస్తున్నారు मैदा पिंड वेसको बीट चेयकूद इक चूँ वदीन गरीट तीसरे गरीट तो बल्कटे मफिन बमूत वस्ट हाफ टेबल स्पून बेकिंग सोडा वेस्ट बेकिंग पौडर अभी इध बेकिंग सोडा वन टेबल स्पून बेकिंग सोडा वेस्ट हाफ टेबल स्पून बेकिंग सोडा इधर वन सोडाना बेकिंग पौडर बेकिंग सोडा वेसको कल चिट्टुकड़ साल्ट वेसकोली चिट्टुकड़ साल्ट ओकेना इपड़े कल चूँ कल कदा कुछ गट्टिगा कदा ఇగోండి హాఫ్ కప్ పాలు కలుపుకోవాలంట జార్లోకి రావాలి అంటే కన్సిస్టెన్సీ కాస చల్లార్చిన పాలయ్యి ఓకేనా ఇక్కడ చూడండి పాలు పోసుకున్నాక ఇలా జారుడుగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అప్పుడైతే మఫిన్స్ బాగా వస్తాయంట ఓకేనా ఇక్కడ చూడండి టు వెరైటీస్ ఆఫ్ మఫిన్స్ అన్నాను కదా ఇదిగోండి చాకో చిప్స్ తో ఒకటి టూటీ ఫ్రూటీ తో ఒకటి ఓకేనా ఇలా సెపరేట్ సెపరేట్ గా చేసుకొని రెండిట్లో రెండు వేసారు మా వదిన ఓకే ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇవి బాగండి బాగా కాదు మామూలుగా ఇక్కడ చూడండి చాకో చిప్స్ ది టూటీ ఫ్రూటీ రెండు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మఫిన్ కప్స్ లోకి వేసుకోవాలి ఒక కప్పు తీసుకుని ఇది పేపర్ మఫిన్ కప్ ఓకేనా ఈ కప్ లోకి వేసుకోవాలి ఇక్కడ చూడండి 180 డిగ్రీస్ కి ప్రీ హీట్ చేసిన మా వదిన ఓవెన్ ఈ ఓవెన్ కూడా ना बर्थडे की मैं अन्य वदन गिफ्ट इच्छा ओटीजी ओवन दिन इंको ओवन मैक्रो का मैक्रो ओटीजी मंचद बेकिंग की ना बर्थडे की मैं अन्य वदन गिफ्ट इपड़कूद यूज रादिंका वदन चूपी 180 डिग्री की प्री हीटे पटेन तुम ओके ఇక్కడ చూడండి టూటీ ఫ్రూటీ వి వేసుకున్నాం ప్రీ హీట్ చేసిన దాంట్లో మోదన్ పెట్టేస్తున్నాం ఇప్పుడు ఓవెన్ లో ఓకేనా పెడుతున్నారు చూడండి ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నారు
ఇక్కడ చూడండి 20-25 మినిట్స్ అయితే బేక్ అయిపోతాయంట అది కూడా 180 లోనే చాలా ఉంది మావదిన ఓకేనా ఇక్కడ చూడండి మఫిన్స్ రెడీ అయ్యని 20 మినిట్స్ తర్వాత టూత్పిక్ తో చెక్ చేసుకోవాలంట ఇగోండి టూత్పిక్ కి ఏమీ అంటుకోలేదు అంటే పిండి మఫిన్స్ రెడీ అయిపోయినట్టు ఇది టూటీ ఫ్రూటీ ఓకేనా చూడండి మఫిన్స్ ఎంత మెత్తగా స్పాంజ్ లాగా వచ్చని చూడండి మావదిన చూస్తున్నారు ఇదిగో ఎమ్మీ ఎమ్మీ సూపర్ కదా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా వెన్న వేసింది చాలా బాగా వస్తుంది అంటే టేస్ట్ బాగుంటుంది చాలా పఫీగా వస్తాయి అన్నారు ఓకేనా ఈ చాకో చిప్స్ మఫిన్స్ అండి ఇందాక చూపించినేమో టూటీ ఫ్రూటీ మఫిన్స్ కదా ఇప్పుడు ఈ చాకో చిప్స్ మఫిన్స్ చాలా ఈజీగా ఓవెన్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు టూటీ ఫ్రూటీ కావాలంటే టూటీ ఫ్రూటీ చాకో చిప్స్ కావాలంటే చాకో చిప్స్ సచ్చంగా ఏమైనా చేసుకోవచ్చు మేము పిల్లలకనే రెండు వెరైటీస్ కూడా చేసాము ఓకేనా నా ఛానల్ ఎవరినో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా మాత్రం ట్రై చేయండి బాయ్.